చూడు, ఒక మాట నేను చెప్తాను. యోసేపు జీవితం ఎలాంటి జీవితం అయిపోయిందంటే, ఆ జీవితంలో ప్రతిదీ తనకు నిరాశగా అయిపోయింది. ఆఖరికి దేవుడిచ్చిన కల కూడా తనకి జనాలు నిరాశగా మార్చేశారు. తను చాలా ఆశపడ్డాడు, తన కుటుంబంలో తను గొప్ప వ్యక్తిగా అవుతాడని చెప్పి చూశాడు. దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడని చూశాడు. ఒక సమయంలో తనకు రెండు కళ్ళు వస్తాయి, ఒక కళ ఒక విధంగా, ఇంకొక కళ ఇంకో విధంగా, రెండు చూస్తే ఒకే కళ రెండు విధాలుగా దేవుడు ఇస్తాడు. ఈ రెండు విధాలుగా ఇచ్చినప్పుడు వెంటనే చెప్తాడు నాన్న దగ్గరకు వచ్చి, నాన్న దేవుడు ఈ కళ ఇచ్చాడు నాకు. తన పిల్లలు అందరి దగ్గర చెప్తాడు నాకు ఇన్ని కళ్ళు ఇచ్చాడు దేవుడు అనగానే, వారందరూ కొంతమంది వాళ్ళు కుయుక్తితో వారి ఇష్టానుసారంగా ఆలోచిస్తారు, ఒకరి తన నాన్న మాత్రం మనసులో ఉంచుకుంటాడు. ఇలా జరుగుతున్న సందర్భంలో చూడండి, ఈ అన్నదమ్ములు ఎలాంటి ఆలోచన, ఎలాంటి ప్రియులో చూడండి, ఎలాంటి లోపల మనస్తత్వం కలిగిన వాడు చూడండి. ఒక సమయంలో యోసేపు తండ్రి యాకోబు చెప్తాడు యోసేపుకి, నాన్న అన్న వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు, ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది, వారు వెనక్కి రాలేదు, నువ్వు వెళ్ళి ఒకసారి ఎక్కడున్నారు చూసుకుంరా అని వారికి కావాల్సిన వస్తువులు ఆహారం ఇచ్చి పంపిస్తే తమ్ముడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు దూరం నుంచి చూస్తే వాళ్ళందరూ అన్నదమ్ములందరూ కూడా అనుకున్నారట, అరే వస్తున్నాడు రా కళ్ళకు అనేవాడు. చూడండి వాడికి పేరు చూడండి ఏం పెట్టారు, ఇల్లు దాటితే కష్టం ఉంటే పర్లేదు, తను నివసిస్తున్న ఇంట్లోనే కష్టం ఉండేది, ఎంత బాధలు ఉండేవాడు కొన్నిసారి, ఎన్నిసార్లు ఆలోచించాడు, ఎంత బాధపడేవాడు. బైబుల్ చెప్తుంది అన్నదమ్ములందరూ దూరం నుంచి చూసి అన్నారట, వీడిని ఎలాగైన ఈరోజు చంపేయాలి. చూ, ఈ మాట చంపేయాలన్న మాట వచ్చిందంటే ఎంతో కుయుక్తి అని ఆలోచన, వీళ్ళు ఎంత ఉందో చూడండి, ఇంకా వీడిని ఈరోజు కాపేయాలి, ఈరోజు చంపేయాలి, ఈరోజు ఎలాగైనా ఏదో చేసేసాడు. అంత ఆలోచనకి ఇంతకీ ఈయన ఏం చేశాడు, ఎలాంటి జీవితం గడిపాడు చూడండి. ఒక తల్లిని కోల్పోయిన బాధలు ఉన్నాడు, ఒక తమ్ముడు చిన్నోడు, ఒక అందరికీ తల్లి ఉన్నారు వీడికి లేదు, ఈ విషయాలన్నిటికీ బాధపడుతుంటే చూస్తే వీళ్ళందరికన్నా తండ్రి ఎక్కువ వీడిని ప్రేమిస్తున్నందుకు వీళ్ళందరూ ఇష్టపడక ఎలాగైనా చంపేసి ఆ తండ్రి ప్రేమను వీరవ్యక్తి తిప్పుకోవాలనుకున్నారు. నిజానికి వారిని తీసుకెళ్ళి గోతులు వేసేసి గొయ్యి, ఎలాంటి గొయ్యి అంట, అది నీరు లేని గొయ్య. గోతులు వేసేసిన తర్వాత ఎందుకంటే గోతులు ఎందుకు వేసారట, అన్నదమ్ములందరూ చంపడం చూస్తే ఒకనాడు పెద్ద అన్నయ్య అన్నాడు, వాడిని చంపడం ఎందుకు లేరా, ఈ గోతులు వేసేసేయండి, మరలా మనకు లేనిపోని బాధలు చుట్టుకుంటే అని చెప్పి అండంతో చంపడం ఆపేశారు. కత్తులు పట్టుకున్నారు, కటారాలు పట్టుకున్నారు, అన్ని రెడీ అయిపోయి ఒక శత్రువుని బంధించిన సిద్ధపడిపోయారు. అలాంటప్పుడు వారికి వచ్చిన ఒక ఆలోచన, గోతులు వేసేద్దాం. చూడండి, క్రూరాతి క్రూరంగా ప్రవర్తించిన అన్నదమ్ములు ఒకవైపు బలవంతులుగా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నంతా కూడా ఆ సమయానికి అయిపోతుంది, ఆ సమయం జరిగిపోతుంది. క్రూరాతి క్రూరంగా ప్రవర్తించిన అన్నదమ్ములు వారి ఆలోచన అన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. వారు చంపేద్దాం అనుకున్న చంపేయడం కూడా నెరవేర్చబడేది, కానీ అందులో ఒకరు అడ్డేసి చెప్పాడు ఏంటంటే, చంపొద్దు కానీ గోతులో పడేద్దాం. నిజాన్ని గోతులో పడేసిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఎవరో నడుచుకుని వెళ్ళిపోతూ అన్నారంటే, వారు నడుచుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు ఇస్మాయిల్ వాళ్ళు ఏం చేసేవారంటే, వారు గూడ్స్ని వస్తువులు తీసుకొని వేరొక ప్రాంతంలో అమ్మేవాళ్ళు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వస్తువులు తీసుకెళ్ళేవారు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అమ్మకానికి మనుషులు తీసుకెళ్లేవారు. అలాంటి అమ్మకానికి మనుషులు తీసుకెళ్తున్న సమయంలో వీరు చూసారు అన్నదమ్ములు, ఇదే బెస్ట్ కదరా, వీడిని చంపేయడం కన్నా వేరొక దేశానికి పంపించేస్తుంది మంచి అని చెప్పి వేరొక దేశానికి వీడిని పంపించేస్తారు. ఇస్మాయిల్కి ఇప్పుడు చూడండి, అన్నదమ్ముల క్రూరత్వం నుంచి ఆ క్రూరత్వం ఎటువైపు తీసుకెళ్ళిపోతుందంటే, తన కాని ప్రజల వైపు ఏమైపోతుందో తర్వాత జీవితం తెలియని ఒక స్థితిలో తీసుకుని వెళ్ళిపోతుంది. బలవంతంగా చేతులు కాళ్ళు కట్టేశారు, ఎక్కించేశారు, ఇసాడు పాత ఏడుస్తున్నాడు. ఒకవైపు తన జీవితం ఏంటి, నా జీవితం ఏమైపోతుంది, ఏమైపోతుంది నెక్స్ట్ అని చెప్పి ఏమీ తెలియక నిరాశ పడిపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ఒక సమయంలో ఎలా ఒక వ్యక్తి ఉంటాడు, సెక్యూర్గా ఆలోచిస్తాడా, ఇన్సెక్యూర్గా ఆలోచిస్తాడా? ఇలాంటి ఒక బలహీనమైన సమయం చూడండి, ఒక రూమ్లోకి మిమ్మల్ని తోసిన తర్వాత ఇంకా రూమ్ అంతా ప్రతి డోర్ లాక్ చేసేసి ఇక 100% లాక్ చేసేసారు,
ఇంకా తెరవలేదు అన్నప్పుడు ఎటువైపు నుంచి వస్తారు? ఎన్ని ఆలోచనలు నింపబడిపోతామో, ఎన్ని తలంపులు నింపబడతాం. రూమ్ చూస్తే చీకటి అయిపోయింది, ప్రతి ద్వారం మూయబడింది. ఇంకో ఆ రూమ్ చిన్న రూమ్, ఆ చిన్న రూమ్కున్న ప్రతి డోర్ కూడా మూసిస్తారు. ఇంకా బయటికి వెళ్ళే అవకాశం లేదు. నేను ఎంతకాలం ఉంటాను, నా జీవితం ఏమైపోబోతుంది అని టెన్షన్తో నిండిపోవాలి. అలాంటి ఒక టెన్షన్ కన్నా ఎక్కువ టెన్షన్ నింపబడిపోయింది. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు నా జీవితాన్ని? చంపకూడ దేవా అనుకున్న వీడిని మొత్తానికి అన్నదమ్ములు చంపకుండా ఇష్మాయేలుకి అమ్మేశారు. అక్కడి నుంచి ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఏ దేశాన్ని చూస్తే ఐగుప్తుకు వెళ్ళాడు. తనకి ఎప్పుడు ఎరగడు, ఆ ప్రజలు తెలీదు, వీరి భాష వారి భాష వేరే. వారు చూస్తే ఒకరు ఉన్నారు, వీడు చూస్తే ఒకరు ఉన్నారు, తెలిసిపోతుంది క్లియర్గా. వీడు వేరే ప్రాంతం, వారు వేరే ప్రాంతం. ఈ మధ్యలో బాగా నలిగిపోతూ ఆలోచిస్తున్నాడు, నా జీవితం ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది. ఎన్నో ఆలోచనలట, ఎన్ని ఆలోచనలు అంటే అక్కడే చచ్చిపోతే బాగున్నేమో అన్నదమ్ముల దగ్గర. ఇక్కడికి వచ్చాక ఏం చేస్తాడు, ఎవడు చంపేస్తాడో, ఏమవుతుందో, నిరాశపు ఆలోచనలు ఉన్నాయి. అది దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన చూసి ఒక ఆయన కొనుక్కున్నాడు. మా వినండి జాగ్రత్తగా అండి, కొనుక్కున్నాడు. మొత్తం పైనుంచి కింద వరకు చూస్తారు, శరీరం అంతా చూస్తారు, ఎలా ఉన్నాడో, వ్యాధి ఏదైనా ఉందా, ఏదైనా ఆరోగ్యం సరిగా లేని సమస్యలు ఉన్నాయా, మొత్తం శరీరంతో చూసి మొత్తం బాగుంటే ఏమీ అంటించాడు కదా వీడు అనుకుంటే అప్పుడు బాగున్నాడు తీసుకుంటాడు. అలా వీడు ఎంచుకొని ఎంత డబ్బులు ఇచ్చుకున్నారు చూడండి. క్రమిపాన చూసుకుని వెళ్తే తను ఒకడితోడు కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు అంతే. ఒకడితో కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు కానీ తనకి అవకాశం లేదు, నన్ను కొనుక్కోవద్దు అని చెప్పడానికి అవకాశం లేదు. బంధింపబడిపోయాడు. పైకి రూపానికి బాగానే ఉందేమో కానీ అంతరంగంలో మాత్రం చాలా దుఃఖం. కదిపితే ఏడు చేస్తాడు, అంత బాధతో నిండిపోయినాడు. అలాంటి సమయంలో 44 అని ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. ఈ కొనుక్కొని తీసుకెళ్ళిన తర్వాత, రే కూర్చోక్కడ, ఈ పంచి ఆ పంచి, ఒకసారి నాన్న గుర్తొచ్చుంటాడేమో, ఎంత ఏడ్చుంటాడు. ప్రేమించే నాన్న, ప్రేమించే వ్యక్తులందరినీ కోల్పోయాడు. సేమ్ టైం కఠిన వ్యక్తుల నుంచి కూడా దూరం వచ్చేసాడు. చాలా బాధపడుతున్న ఒకవైపు, ఇప్పుడు నెక్స్ట్ ఏమవబోతుందో ఏది తెలియదు. చూడండి, మనం వేరొక దేశానికి అమ్మబడి ఫోన్ కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు అడవి మనిషి చేతిలో మనం ఉన్నాం, ఏం చేస్తారు, ఇలాంటి భయాలన్నిటి మధ్య మనం ఉంటాం. ఇలాగ ఈ వ్యక్తి ఎంత భయాల మధ్య నిండిపోయాడు, చాలా భయాలు తనకు నిండిపోయాయి. చూస్తున్నాడు, అందరు జనం చూస్తున్నాడు కానీ లోపలంతా భయంతో నిండిపోయాడు. ఇప్పుడు ఈ 44 ఏం చేస్తారు, తీసుకెళ్ళాడు ఇంటికి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 44 అక్కడ పనివ్వడం ప్రారంభించాడు. జాగ్రత్త వినండి, ఇంతవరకు కథలో దేవుడు అసలు ఎక్కడ మీకు కనిపించి, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనిషి తాలక కుర్రపు ఆలోచన అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. నిరీక్షణ లేనట్లుగా, అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియనట్లుగా మొత్తం అంతా కూడా సెటప్ చేసినట్లుగా అనిపించింది. చూసి ఇంక అయిపోయింది, యోసేప్ అని అయిపోయింది, ఇంకా యోసేప్ సీన్ కాలిపోయింది అని అనిపించినట్లుగా అయిపోయింది. కానీ చెప్తున్నానండి, ఎప్పుడు కూడా దేవుడిచ్చిన కళ ఎప్పుడు తడిచే ఉంటుంది, కానీ ఎప్పుడు పొడైపోదు. దేవుడిచ్చిన నేల ఎప్పుడు కూడా తడిచే ఉంటుంది, కానీ ఎప్పుడు పొడిగా మారిపోదు. అయితే యోసేపు ఆ 44 ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 44 చెప్పిన ప్రతి పని యోసేపు దీనంగా నమ్మకంగా ఇక తప్పక చేసుకుని వెళ్ళిపోయేవాడు. చేసుకుని వెళ్ళిపోతున్న కొద్ది బయట నుంచి 44 గమనిస్తూ వచ్చేవాడు ఏమనంటే, ఏంట్రా మిగతా అందరికి పని ఇస్తే ఆ పనంతా బాగా చేసుకొస్తున్నారు, వీడు ఇంకా బాగా చేసుకొస్తున్నాడు. వీడి జ్ఞానానికి, వీని పనికి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇంకా పని ఇచ్చేవాడు, ఆ పని చూస్తే మిగతా అందరికి కూడా విత్తనాలు ఇస్తే, మిగతా అందరి విత్తనాలు కూడా 30% 40% పంట వస్తే, వీడికి ఇచ్చిన పంట విత్తనాలన్నీ కూడా 100% వచ్చాయి. ఏంట్రా వీడు, మిగతాలందరికి ఇచ్చినవి కూడా నాశనం అయిపోయి వీడికి ఇచ్చినవన్నీ డబ్బులు అయ్యేది, ఏదో జరుగుతుందిరా, ఏం జరుగుతుందని చెప్పి గమనిస్తే, ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేసుకునేవాడు, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు, ప్రతిరోజు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నాతో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు, నీ పైన ఆధారపడుతున్నానయ్యా, నీ పైన ఆనుకుంటున్నానయ్యా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో నాకు ఇచ్చిన కళ నాకు జ్ఞాపకం ఉంది, ఆ కళ ప్రకారం నడిపించగల దేవుడు నీకు వందనాలు.
దేనికి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని జరుగుతాయంటే మన జీవితాన్ని మరలా జ్ఞాపకం చేయడానికి, మన జీవితంలో మన దేవుడు ఇవ్వబోతున్న విషయాలు జ్ఞాపకం చేయడానికి టైం అండ్ టైమ్ అవుట్ ఆ విషయాన్ని చెప్తూనే వెళ్తాడు. అందుకనే 10 సార్లు ఇక్కడ మన కృప గురించి చెప్తున్నాడు. కృపలో నీ జీవితం చూడాలి, నువ్వు వేరొక చోట నేను చూడకూడదు, కృప నీ జీవితాన్ని కడుతుందని చెప్తాడు. ఈ లోకంలో అట ప్రతి వ్యక్తి ప్రామిసెస్, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి ఏం చేస్తాడంటే క్రియారూపకంగా వెళ్తాడట. క్రియలు పట్టుకుని క్రియల మీద ఆధారపడి వెళ్ళిపోతాడు అనుకుంటాడట, దేవుడు నా క్రియల ద్వారా చేసేస్తాడని. మా క్రియల మీద ఆధారపడలేదు, పూర్తి కృప మీద ఆధారపడిందని ఎవరు తెలుసుకుంటారో బైబుల్ చెప్తుంది. ఆ వ్యక్తి సంపూర్ణమైన నెమ్మది ధైర్యమును చూస్తాడు. సగం అవినండి, అర్హత లేనిది దేవుడు చేయబోతున్నాడు. ఎవరైతే అర్హులు కాదో వారిగా నమ్మితే అర్హత లేనివి దేవుడు వారికి చేయబోతున్నాడు. అవును, నిజంగా ఈరోజు అందరూ దేవుని గ్రంథం నమ్ముతున్న వారు అలా చూశారు, నువ్వు కూడా నీ జీవితంలో చూడబోతున్నావు. కలుముసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల మేమందరం కూడా నీ బలమైన మాట నమ్మడానికి ఇష్టపడుతున్నాం. వాగ్దానములన్నీ కూడా విశ్వాసం ఉంచే వారికి కృపను ఆధారం చేసుకుని నువ్వు ఇస్తున్నావు. నీకు స్తోత్రం, నీ మాట సత్యమైనది. నీకు స్తోత్రం అయ్యా, నీ ప్రజలకు ప్రతి వాగ్దానం యేసు నామములో నెరవేర్చబడునుగాక. మా తండ్రి, నీ బిడ్డలు భయపడకుండా ఇది కృపలో ఫెయిల్ అయినోడికే వాగ్దానం అని చెప్పి నమ్మినట్లుగా నీ బిడ్డలను పురుకొల్పండి. ఫెయిల్ అయిపోయి నాకే దేవుడు స్వస్థ పోతున్నాడు, ఫెయిల్ అయిపోయి నన్నే దేవుడు ఊహించని కార్యం జరిగించిపోతున్నాడు, ఇటువంటి గంభీరమైన ఆలోచనలు నీ బిడ్డలకి ఇచ్చి బలంగా నడిపించండి. ఆయన ఇచ్చిన వాగ్దానం యోసేపు జీవితం నెరవేర్చాం, యోసేపుని ఉన్నతమైన స్థితిలో పెట్టాం, ఇన్సెక్యూరిటీస్ వాటిని బలాన్ని వెరగొట్టి సెక్యూర్గా ఉన్నట్లుగా నీలో సెక్యూరిటీని నడిపించావు. నీవు ఉన్న అన్న ధైర్యం తన కలుగు చేస్తాం, నీకు వందనా. అవును, ఈ లోకంలో మాకు జరిగే ఏ విషయం బట్టి కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు నువ్వు కోరుతున్నావు. కేవలం నువ్వు ఉన్నావన్న సెక్యూరిటీ మాకుందని, నీవు ఉన్నావన్న ధైర్యము మాకుందన్న విషయం మరలా జ్ఞాపకం చేస్తాం. అవును, నువ్వేం కోల్పోయినా ఏం కలిగి ఉన్నా నువ్వు ఉన్న ధైర్యాన్ని మేము కలిగి ఉండాలని నువ్వు కోరుతున్నావు. ఈ బిడ్డలు మందరూ కట్టి ధైర్యం ఇచ్చి నడిపించున్నాడు, నీకు మాత్రం మహిమ తెలియజేస్తాం. అయ్యా, వారు దిగులుతో కానీ ఆందోళనతో కానీ నా జీవితం ఏంటని కంగారు పడుతూ ఈ చోట కూర్చున్నట్లయితే యేసు నామములో సమాధానమును ప్రకటించుచున్నాను, దేవుని నెమ్మదిని ప్రకటించుచున్నాను. నా తండ్రి, వీరి పాపనివృత్తులు చనిపోయినందుకు నీకు వందనాలు, వీరిని పక్కన కూర్చుండో పెట్టబడినందుకు నీకు స్తోత్రాలు. ఇన్సెక్యూరిటీస్ నుంచి వీరు బయటకు వచ్చి సెక్యూర్గా నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో వీరు ఫీల్ అవుతారు కాక. అటు కృపతో నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.